చంద్రబాబు ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేనంట, చంద్రబాబు ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు నేనంటాను, కమ్మ రాష్ట్రానికి, కమ్మ రాజ్యానికి, కమ్మ వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఎలదానికి అవుతుందని నేను ఈ మాట అంటాను. ఏంటి తప్పు? ఏ వైసీపీకి అయితే బీజేపీకి వేసినట్టే. ఏ ఎందుకంటున్నారు? బీజేపీ అంటరాని పార్టీయా, వైసీపీ అంటరాని పార్టీయా? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 1999లో వాజ్పేయితో కలిశావు, బీజేపీతో పోటీ కలిసి పోటీ చేశావు. అప్పుడు వాజ్పేయిని తిట్టావు, ఛాతీ తప్పుదోని మళ్ళా మోడీతో కలిశావు. ఆ ఛాతీకి తప్పుదో ఏమైంది? ఎందుకు ముస్లింలు మళ్ళీ మోసం చేశావు? ఎందుకు కమ్యూనిస్టులు మళ్ళీ మోసం చేశావు? మళ్ళీ నీకెందుకు కమ్యూనిస్ట్ కావాల్సి వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పడతావా? వారితో వారు పోటీ చేస్తావా? తెడతావా? కమ్యూనిజం కంటే టూరిజం గొప్పట్టావా? మళ్ళీ నీకు వాజ్పేయి గుర్తొచ్చాడా? మళ్ళీ నీకు మోడీ గుర్తొచ్చాడా? మళ్ళీ బీజేపీతో కలిసావా? మొన్న ఉరుకున్నావాళ్ళతో మళ్ళా మోడీని నిడుతున్నావా? ఈ రూపు ఏమై మోడీలో ఏం మార్పు వచ్చిందమ్మా? గడ్డం తెలగానే ఉంది, జుట్టు తెలగానే ఉంది, అదే ఫిజిక్, అదే మాట, అదే బిహేవియర్. ఏం మారాడు మోడీ? సరిగ్గా క్యాస్ట్ మారాడా? మతం మారాడా? మోడీ కారయ్యాడా? దేని నువ్వు తిట్టావు? నీ అవసరం కోసం, నీ సీటు కోసం, నీ పదవి కోసం ఎవరినైనా చంపేస్తావు.